హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే బికాస్ ఇంకొక కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసాను అంతకన్నా ముందు నా వీడియో అని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీడియో లాస్ట్ వరకు చూడండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే సో సో పింగాణీ వస్తువులన్నీ చాలా తక్కువ రేట్ కండి అసలు హోల్సేల్ ప్రైస్ కన్నా కూడా ఇంకా చాలా తక్కువకి చీప్ ప్రైస్ అని చెప్పచ్చు అసలు హండ్రెడ్ రూపీస్ అండ్ త్రీ ఫోర్ ఫైవ్ సెట్స్ ఉన్నవి ఫైవ్ హండ్రెడ్ సో అలా అయితే ఉన్నాయండి రేట్స్ చాలా తక్కువ రేటు సో లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ స్టార్టింగ్లో వీళ్ళకైతే ఇలా పెట్టారండి సో శివయ్య నుంచి చూసారా అలా వాటర్ వస్తున్నాయి సో ఇది ఏంటంటే మెషినరీ ఉంటుందంటే కింద సో ఇక్కడ కూడా చూసారా ఎంత బాగా వస్తున్నాయి వాటర్ అసలు ఒక ఇలా ఒక షేప్లో వస్తున్నాయి సో ఇలాంటివి కూడా చాలా తక్కువ రేట్ ఉన్నాయండి సో ఇలాంటి వాటి గురించి అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను సో వీటన్నిటి గురించి సపరేట్ బ్లాగ్ చేశాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు పింగాని వస్తువులన్నీ అయితే చూపిస్తాను సో మనకు బయట చాలా కాస్ట్లీ అండి పింగానీ వస్తువులు ఆబ్వియస్లీ అందరికీ తెలుసు చాలా కాస్ట్ అని సో అందుకని చెప్పి నేనైతే బయట ఎక్కడ కొనుక్కున్నా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి ఎక్కడ తయారవుతాయో అక్కడికే వెళ్ళి కొనుక్కుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి అసలు చిన్న చిన్న కప్స్ కూడా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంతా తక్కువకైతే ఉన్నాయి సో మీరే చూడండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ మనం ఇవన్నీ ఏంటంటే ప్లాన్స్ పెట్టుకుంటాం కదా అవే అండి సో ఈ వీడియో మొత్తం అదే బికాస్ ఈ మధ్య బాగా ట్రెండింగ్ టాపిక్ మనకి ప్లాన్స్ ఈ పింగాణీ కుండీలే కదండి ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు ప్లాంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు బాగా ఈ మధ్య ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ అండ్ ఆ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏంటంటే ప్లాస్టిక్ పాట్స్లో పెట్టడం వల్ల ప్లాస్టిక్ పాట్స్ ఏంటంటే షేడ్ అయిపోతున్నాయి అండ్ తొందరగా విరిగిపోతున్నాయి సో అందరూ పింగాని కుండీలే బాగా ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకని చెప్పైతే నేను మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడో లేదు మన తెలంగాణలోనే ఉంది అండ్ చాలా దగ్గరలోనే ఉంది సో నేనైతే లాస్ట్కి చెప్తాను అడ్రస్ సో చూడండి సో ఇవైతే ఒక రకమైన కాట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి సో ఇవి చూసారు ఎలా అంటే మనకి పడవ షేప్ ఉంటుంది కదా అలా ఉన్నాయి అండ్ ఇవి ఏంటి అంటే నార్మల్ సైజు ఉంటుంది కదా అలానే అండ్ ఇక్కడ పక్కన చూస్తారు బాతులు షేపులు కూడా ఉన్నాయి ఐ మీన్ డక్ షేప్లో కూడా ఉన్నాయి సో షేప్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే అన్నీ కామన్గా లేవు సో డిఫరెంట్గా ఉన్నాయి సో ఈ సైడ్ మొత్తం చాలా తక్కువ రేట్ అండి ఇవన్నీ అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే బల్క్లో కూడా తీసుకోవచ్చు అంటే లైక్ ఎవరైనా బయట అమ్ముకుంటారు కదండి సో మాక్సిమం బయట అమ్ముకునే వాళ్ళందరూ మనం ఎగ్జిబిషన్స్ దగ్గర నేను నా ప్రీవియస్ వీడియో పెట్టాను చూస్తారా సోపింగ్ కానీ అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచే తీసుకెళ్తారంట సో అదేదో మనం వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్కువ రేట్ పెట్టి కొనే బదులు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వస్తే చాలా తక్కువ రేట్ అయితే కొనుక్కోవచ్చు సో రేట్స్ కూడా మనం ప్రతి దానికి వాళ్ళని పిలిచి అడగాల్సిన అవసరం ఉండదండి రేట్స్ అన్నీ కూడా వాళ్ళు నీట్గా పేస్ట్ చేస్తారు ఏ ఐ మీన్ ఏ పాట్ మీద ఏ రేట్ అని చెప్పైతే అలా రాసేస్తారు వాళ్ళు మనకి ఏ వస్తువు తీసుకోవాలన్నా కూడా పైన రేట్ చూసుకొని తీసేసుకోవచ్చు లాస్ట్కి బిల్ చేయించుకోవాలి సో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో అసలు సేమ్ ఇవన్నీ నేను ప్రీవియస్ బ్లాగ్స్లో పెట్టాను కానీ అవన్నీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కాదు బయట మనకి అమ్ముతారు కదా సో వాళ్ళ దగ్గర నుంచి సో వాళ్ళ దగ్గర అయితే చాలా కాస్ట్లీయే ఉంటాయి సో అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ అండి బల్క్లో కొనుక్కుంటే మాత్రం చాలా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో మనం నార్మల్గా ఒక్కటి రెండు కొనుక్కున్న కూడా డిస్కౌంట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసారా తులసి కోటలు ఉంటాయి కదా చాలా రకాలు అయితే ఉన్నాయి సో మనకి ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఎల్లో కలర్లో అలా ఉండేవి ఇప్పుడు ఏంటంటే పింగాణిలోనే చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి తులసి కోటలు కూడా అందంగా ఉన్నాయి అసలు అసలు ఈ మొక్కలు పెట్టే మాత్రం ఎన్ని రకాలు ఉన్నాయో అండ్ అసలు ఎన్ని వెరైటీస్ నియర్లీ హండ్రెడ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో నేనైతే అవన్నీ ఒక బ్లాగ్ ఐ మీన్ ఒక వీడియోలో అయితే సరిపోవని చెప్పైతే టూ పార్ట్స్గా చేశాను సో ఇదైతే పార్ట్ వన్ అండి సో నెక్స్ట్ పార్ట్ టూ కూడా పెడతాను పార్ట్ టూలో ఏంటంటే చాలా హెవీ పాట్స్ ఐ మీన్ పెద్ద చెట్లు పెడతాం కదండి సో పెద్ద పెద్ద చెట్లు పెట్టడానికి కూడా మనకి పెద్ద పింగానివి కూడా ఉన్నాయి అందరూ ఏంటంటే జస్ట్ చిన్న పింగా ఉంటాయేమో అని చెప్పి అనుకుంటారు పింగాని కుండీలు చిన్నవే ఉంటాయని లేదండి కానీ చాలా హ్యూజ్వి కూడా ఉన్నాయి అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఇంకా బాగుంటుంది సో అది కూడా తప్పకుండా చూడండి సో అది మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో దట్ నా నేను వన్ ఆర్ టూ డేస్లో వీడియో పెడతాను అది పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఆ పెద్ద కుండీలు కూడా చూడగలుగుతారు మీరు అవైతే ఇంకా బాగున్నాయండి అసలు అంత పెద్ద కుండీలు కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ జస్ట్ ఈ రేట్కి అండి మనకి అవైతే బయట ఈజీగా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్కి అమ్మేస్తారు అంతకన్నా అసలు తగ్గించారండి అంత బాగున్నాయి చూడడానికి అంత హెవీగా ఉన్నాయి సో మనం అవి తీసుకెళ్ళాలన్నా కూడా మంచిగా ఒక ట్రాన్స్పోర్ట్ అయితే తెచ్చుకొని మనకు కార్స్లో కూడా పట్టామండి అంత హెవీగా ఉన్నాయి అవైతే సో అలాంటివి పెద్దగా తీసుకెళ్ళాలంటే మనం ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకోవాలి సో ఆ ఫెసిలిటీ నాకు తెలియదు అండి నేను అయితే నంబర్ ప్రొవైడ్ చేస్తే కేస్ అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ కనిపించేవన్నీ చూసారా ఇవి ఒక టైప్ ఆఫ్ పార్ట్స్ అదొక షేప్లో ఉన్నాయి చూసారా లైక్ డిఫరెంట్ బల్బ్ షేప్లో ఉన్నాయి ఇక్కడ ఏమోసం పిగ్గీస్ లాగా ఉన్నాయి సో చాలా రకాలైతే ఉన్నాయండి ఒక్కటి రెండు రకాలైతే కాదు వెరైటీస్ నియర్లీ హండ్రెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో మధ్య మధ్యలో మనకి హెల్ప్ చేయడానికి ఇలా చూపించడానికి అయితే మధ్యలో వర్కర్స్ ఉన్నారు సో రేట్స్ అయితే ఇబ్బంది లేదు కొన్నిటి మీద పేస్ చేయలేదు కొన్నిటి మీద రేట్స్ అయితే పేస్ చేశారు అండ్ ఈ మధ్య ఐ మీన్ దివాళీ వస్తుంది కదా అని మనకి నెక్స్ట్ ఫెస్టివల్ అందుకని చెప్పి ఇంకా చాలా ఆఫర్స్ అయితే పెట్టారంటండి సో దివాళీ తర్వాత అయితే రేట్స్ మారిపోతాయి కన్నా ముందు తీసుకుంటేనే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది అని అయితే చెప్తున్నారు సో ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి అడ్రస్ నేనైతే లాస్ట్కి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అడ్రస్ చెప్తాను లాస్ట్కి అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో దట్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు మీరు సో హోల్సేల్ రేట్స్ అన్నీ మ్యాక్సిమమ్ దివాళీ లోపే అంటండి దివాళీ తర్వాత కూడా ఉంటాయి యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి హోల్సేల్ రేట్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాకపోతే ఏంటంటే దివాళీ అని చెప్పి ఫెస్టివల్ ఆఫర్స్ అని బాగా తగ్గించారు రేట్స్ సో ఈ రేట్స్కి అయితే మనకి రాదు దివాళీ తర్వాత సో హోల్సేల్ రేట్ అయితే ఉంటుంది కానీ దివాళీ టైంలో కానీ ఏదైనా పండుగల టైంలో మాత్రం చాలా తగ్గిస్తారంట అండి చాలా ఆఫర్స్ అయితే ఉంటాయంట సో మాక్సిమం అందరూ ఇలా పండుగల టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ఇంకా బొమ్మలు కొల్వండి ఆ బొమ్మలు కూడా చాలా ఉన్నాయి అది కూడా నేను వేరే వీడియోలో పెట్ట పెడతాను సో ఇదేంటండి జస్ట్ ఇలా ఈ ప్లాంట్ కుండీలు చూపించడానికే మొక్కలు పెట్టేది సో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చిన్న ప్రతి సైజు ఉందండి మనకి సో చిన్న సైజు నుంచి స్మాల్ సైజ్ మీడియం సైజ్ లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ సో చూసారా పెద్ద పెద్దవి ఇవి ఇట్స్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటా ఇది కాదు ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటా అండి ఇది మీకు వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉంది చాలా హెవీగా ఉంది సో అన్నీ కూడా తక్కువ రేట్ అయితే ఉన్నాయని నేను చెప్పానండి బికాజ్ అలా ఫేక్ చేయకూడదు ఏంటంటే ఇలా హెవీ హెవీ మాత్రం చాలా ఎక్కువ రేట్ అయితే ఉన్నాయండి బికాజ్ చాలా హెవీగా ఉన్నాయి మనం కూడా తక్కువ కడగలేము బార్గెన్ చేయొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ బార్గెన్ చేయొచ్చు కానీ అంతకన్నా తక్కువ కూడా ఇవ్వరేమో నాకు తెలిసి బికాజ్ అంత హెవీగా ఉన్నాయి అండ్ ప్యూర్ పింగ్ అని మీరు చూసారు అసలు ఎంత బాగా షైన్ అవుతున్నాయని ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా ఉన్నాయి అండ్ చాలా హెవీగా ఉన్నాయండి బికాస్ అంత పెద్దవైతే మనకి తగ్గించారు మాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ తగ్గిస్తారేమో కేస్ ఎక్కువ కాకుంటే ఇక్కడ కనిపించేవి ఎన్ని ఏంటంటే చిన్న సైజు మీడియం సైజు మొక్కలు పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అయితే ఇంకా బాగుంటాయండి అసలు అసలు ఈ పింకానీ వస్తువులు బయట మనం ఎక్కడ అడిగినా కూడా రేట్ అసలు చాలా ఓవర్ రేట్ చెప్తున్నారు అండి అసలు బార్గెన్ చేసినా కూడా తగ్గించట్లేదు అందుకని చెప్పి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చి తీసుకోవడం బెటర్ అక్కడ బాబు చూసారు హాయ్ చెప్తున్నాడు అక్కడ అమ్మే బాబు సో ఒకసారి చూడండి అసలు ఎంత స్టాక్ ఉందో మొత్తము మట్టివి ఉన్నాయి పింగానివి ఉన్నాయండి మట్టివి అంటే మనకి మట్టి దీపాలు మట్టి కుండలు అలాంటివి ఉన్నాయి కానీ మ్యాక్సిమం అన్ని పింగానివి ఉన్నాయి సో ఇక్కడ అయితే బొమ్మలు కొలువులో పెడతారు కదండి బొమ్మలు అవి కూడా ఉన్నాయి నేను సపరేట్గా దానికి బ్లాగ్ పెడతానండి దివాళీ కన్నా ముందే పెడతాను బికాస్ దివాళీ తర్వాత పెట్టినా కూడా యూజ్ లేదు సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే మట్టి దీపాలు ఉంటాయి కదండి వన్ రూపీ నుంచి స్టార్ట్ అండి వన్ రూపీ కూడా కాదు ఇట్స్ సెవెంటీ పైసా ఎయిటీ పైసాకే దీపా దీపాలు ఉన్నాయి మనం ఎలాగో దీపావళి రోజు ఇవి మట్టి దీపాలు పెట్టాలి కదండి బయట అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయండి అండ్ చాలా డిమాండ్ బికాస్ కంపల్సరీ కొంటాం కాబట్టి ఫుల్ డిమాండ్ చేస్తున్నారు సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే రండి మీకు మంచిగా ఫుల్ బెనిఫిట్ చాలా తక్కువ రేట్కైతే చాలా దీపాలు తీసుకొని వెళ్ళొచ్చు సో ఇవైతే పెద్ద సైజ్ పింగ్ అని కుండీలు అండి సో ఇవి కూడా మరీ ఏం ఎక్కువ కాస్ట్ లేవు నార్మల్గా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మరీ హెవీగా ఉంటే థౌజండ్స్లో ఉన్నాయి సో వీటి గురించి అయితే నేను సపరేట్ బ్లాగ్ పెడతానండి నెక్స్ట్ పార్ట్ టూ పెడతాను బికాస్ పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేశాను మరి లాంగ్ వీడియో అయినా కూడా ఫుల్ బోర్ కొడుతుంది అందరికీ సో ఇవే అండి నేను స్టార్టింగ్ చెప్పాను కదా లార్జ్ కుండీలు అనే మీన్ పెద్ద కుండీలు అని చెప్పినా కదా అవైతే ఇవే సో వీటికి అయితే సపరేట్ బ్లాగ్ పెడతానండి ఆ బ్లాగ్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను బ్లాగ్ పెట్టిన వెంటనే మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు దీనిలో ఏంటంటే జస్ట్ స్మాల్ మీడియం కుండీలు చూపించాను పెద్ద కుండీలు కూడా ఉన్నాయండి అసలు పెద్ద కుండీలు ఏంటంటే మనం పెద్ద పెద్ద పూల చెట్లు అలాంటివి పెంచుకోవచ్చు అంత పెద్దగా ఉన్నాయి కుండీలు అండ్ చాలా తక్కువ రేట్గా ఉన్నాయండి అవి సో నేనైతే ఆ బ్లాగ్లో చూపిస్తాను సో దానికోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అండి అసలు చూసారు ఇక్కడ డిజైన్స్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే నా వీడియోలో చూడడానికి చిన్నగా అనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్గా చూస్తే చాలా హెవీగా ఉన్నాయండి ఇవన్నీ చాలా బాగున్నాయి కూడా ఇంత మంచి ప్రింట్తో వాళ్ళు ఎందుకు తక్కువ రేట్కి ఇస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఇంకేంటంటే వాళ్ళ దగ్గరే తయారవుతున్నారు కాబట్టి తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారు అదే ఒక బెనిఫిట్ అండి మనం ఏంటంటే ఏది కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటి థింగ్స్ కానీ డైరెక్ట్ ఫ్యాక్టరీస్కి లేదు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్తే మనకి హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి అయితే వస్తాయి చాలా తక్కువ రేట్కి అయితే వస్తాయి అది ఒక బెనిఫిట్ సో కలెక్షన్ కూడా చాలా బాగుందండి అసలు బోరింగ్ డిజైన్స్ అండ్ మోర్ ఓవర్ హండ్రెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మనకి పింగ్ కుండీలో బయట అయితే మనకి ఒక టెన్ ట్వంటీ వెరైటీస్ ఉంటాయో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా విజిట్ చేయండి సో దీని అడ్రస్ అయితే గోవింద టెరాకోటస్ అండ్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం అయితే అడ్రస్ చెప్తున్నాను గోవింద టెరాకోటాస్ నాచారంలో ఉంది సో మీకు ఇక్కడ నెంబర్ కూడా చూపిస్తాను సో ఇదైతే ఇలా సీజనల్ ఐటమ్స్ అండి సమ్మర్ ఐటమ్స్ అలా ఉంటాయి సో మొబైల్ నెంబర్ ఇక్కడ నీట్గా కనిపిస్తుంది అండ్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ ఐడియా నాచారం హైదరాబాద్ కోడ్ ఫైవ్ ల్యాక్ సెవెంటీ సిక్స్ గూగుల్ మ్యాప్స్లో కూడా క్లియర్గా డైరెక్షన్ చూపిస్తుంది అండి సో అస్సలు వరి అవ్వాల్సిన పని లేదు సో తప్పకుండా విజిట్ చేయండి చాలా తక్కువ రేట్కైతే వస్తున్నాయండి ఇంకా మీకే తెలుసు కదా ఫ్యాక్టరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్తే మనకి ఎంత తక్కువ రేట్కైతే వస్తుందో సో నా వీడియోగా నచ్చితే డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Keep supporting. Do subscribe and like.